హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడండి ఇక్కడ మనకి సో దశాబ్దానికి చెందిన ప్రతిష్టాత్మక ఐసిసి అవార్డుల విజేతలను రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రకటించారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు దశాబ్ద కాలంగా క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లను గత పదేళ్లలో ఐసిసి అవార్డులు గుర్తిస్తున్నారు సో ఇక్కడ మనకి సో మన చూసినట్లయితే విజేతల జాబితా సో మనకి దీంట్లో కంప్లీట్ గా విజేతల జాబితా అంటే ఆ అవార్డు అనేది ఎవరు గెలిచారు గెలుచుకున్నారు అన్నది మనం చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ చూడండి ఐసిసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ద దశాబ్ది అంటే డికేడ్ ఎవరు అన్నది చూసినట్లయితే మనకు ఎంఎస్ ధోని సో మన ఇండియా నుండి ఎంఎస్ ధోనికి ఐసిసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది దశాబ్ది మనకు ఎంఎస్ ధోనికి రావడం జరిగింది నెక్స్ట్ ఐసీసీ పురుషుల అవార్డు చూసినట్లయితే కంప్లీట్ గా మనకు క్రికెట్ సంబంధించి క్రికెట్ ప్రపంచానికి సంబంధించి ఐసీసీ పురుషుల అవార్డులు చూసినట్లయితే మనకు ఫస్ట్ చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ సర్ సర్గార్ ఫీల్డ్ సర్గార్ ఫీల్డ్ సోబర్స్ అవార్డు ఐసీసీ మేల్ క్రికెట్ ఆఫ్ ది ఎవరు ఇక్కడ మన చూడండి సర్గార్ సర్గార్ ఫీల్డ్ సోబర్స్ అవార్డు ఐసీసీ మేల్ క్రికెట్ ఆఫ్ ద ఆఫ్ ది ఎవరు అని అంటే సో మన ఇండియా నుండే విరాట్ కోహ్లీ సో విరాట్ కోహ్లీకి ఇక్కడ సర్గార్ ఫీల్డ్ సూపర్స్ అవార్డ్ ఐసిసి మేల్ క్రికెట్ ఆఫ్ ది దశాబ్ద అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు ఐసీసీ చూడండి ఐసిసి మెన్స్ వన్ డే క్రికెట్ ఆఫ్ ది దశాబ్దం సో ఇక్కడ మనకి ఎవరికి మనకు ఐసీసీ మెన్స్ వన్ డే క్రికెట్ ఆఫ్ ది డికేడ్ ఎవరికి వచ్చిందని అంటే ఇక్కడ మళ్ళీ విరాట్ కోహ్లీ మన ఇండియా సంబంధించి విరాట్ కోహ్లీకే ఈ అవార్డ్ అనేది రావడం జరిగింది ఐసిసి మెన్స్ వన్ డే క్రికెట్ ఆఫ్ ది డికేడ్ దశాబ్దం నెక్స్ట్ ఐసిసి మెన్స్ టీ ట్వంటీ ఐ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ దశాబ్ది ఎవరు అని అంటే మనకి ఇక్కడ రషీద్ ఖాన్ సో ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి క్రికెట్ ఆటగాడు రషీద్ ఖాన్ ఖా రషీద్ ఖాన్ కి సో ఐసిసి మెన్స్ టీ ట్వంటీ ఐ క్రికెట్ ఆఫ్ ది దేశాబ్ది అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఐసీసీ ఒక్కసారి చూడండి ఇక్కడ మనకు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ సో ఇక్కడ మనకి ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ ఎవరికి వచ్చిందని అంటే స్టీవ్ స్మిత్ సో స్టీవ్ స్మిత్ కి సో ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ దేశ ఆఫ్ ది ఎవరికి వచ్చింది అంటే మనకి ఇక్కడ కైల్ కోడ్జర్ స్కాట్లాండ్ కి సంబంధించి కైల్ కొర్ కి మనకు ఇక్కడ ఐసిసి మెన్స్ అసోసియేటివ్ క్రికెట్ ఆఫ్ ది డికేడ్ ది అనేది రావడం జరిగింది ఎవరికి వచ్చిందంటే ఖైల్ కొడ్జర్ సో ఇతను స్కాట్లాండ్ చెందినటువంటి క్రికెటర్ అనమాట నెక్స్ట్ ఐసిసి మహిళ పురస్కారం సో క్రికెట్ ప్రపంచంలో మనకి ఐసిసి మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ లో ఎవరు మనకి ఇక్కడ స్పెషల్ అవార్డులు ఐసీసీకి సంబంధించినటువంటి అవార్డులు గెలుచుకున్నారో చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ చూడండి రాచెల్ రాచల్ హేహో ఫ్లింట్ అవార్డ్ ఫర్ ఐసీసీ ఫీమేల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఆ సారీ ఆఫ్ ది దేశాప్ ది సో ఇక్కడ మనకి డికెట్ కి సంబంధించి ఇక్కడ రాచల్ హేహో ఫ్లింట్ అవార్డ్ ఫర్ ఐసిసి ఫీమేల్ క్రికెట్ ఆఫ్ ది దేశాప్ ది ఎవరికి వచ్చిందంటే ఇక్కడ ఎల్లీస్ ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా సంబంధించినటువంటి సో మనకు క్రికెట్ కి సంబంధించిన దాంట్లో మహిళకు మహిళకు ఎవరికి వచ్చిందనంటే ఎల్లీస్ పెర్రీ సో ఎల్లీస్ పెర్రీ అనే ఆ లేడీ క్రికెటర్ కి ఇక్కడ మనకు ఆస్ట్రేలియా లేడీ క్రికెటర్ కి ఇక్కడ మనకు రాచెల్ హేహో ఫ్లింట్ అవార్డ్ ఫర్ ఐసిసి ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ది దేశాబ్ది రావడం జరిగింది నెక్స్ట్ ఐసిసి ఉమెన్స్ ఓ ఆడి క్రికెట్ ఆఫ్ ది దేశాబ్ది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐసీసీ ఉమెన్స్ ఆడి క్రికెటర్ ఆఫ్ ది దేశాబ్ది వరకు వచ్చిందంటే మళ్ళీ తనకి ఎల్లీస్ పెర్రీ సో ఆస్ట్రేలియా చెందినటువంటి సో లేడీ క్రికెటర్ సో ఎల్లీస్ పెర్రీకి ఐసీసీ ఉమెన్స్ ఆడి క్రికెటర్ ఆఫ్ ది దేశాబ్ది రావడం జరిగింది నెక్స్ట్ ఐసిసి ఉమెన్స్ టీ ట్వంటీ ఐ క్రికెట్ ఆఫ్ ది దేశాబ్ది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ కి సంబంధించినటువంటి దాంట్లో సో ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ఐ క్రికెటర్ ఆఫ్ ది దేశాబ్ది ఎవరికి వచ్చిందంటే మళ్ళీ సేమ్ ఆస్ట్రేలియా చెందినటువంటి ఎల్లీస్ పెర్రీకే ఇక్కడ మూడు అవార్డులు రావడం జరిగింది సో ఇలా మనకి ఏంటంటే ఐసీసీకి సంబంధించినటువంటి అవార్డ్స్ లో మహిళలకి క్రికెట్ విషయంలో మహిళలకి ఎవరికి అవార్డులు వచ్చాయి అంటే మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎల్లీస్ పెర్రికి త్రీ అవార్డ్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఐసీసీ ఉమెన్స్ అసోసియేటివ్ క్రికెటర్ ఆఫ్ ది దేశ్ ఆఫ్ ది సో ఇక్కడ మనకి అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ ఎవరికి వచ్చింది ఐసిసి ఉమెన్స్ లో అంటే మనకు న్ బ్రైస్ సో క్యాథరిన్ బ్రైస్ స్కాట్లాండ్ చెందినటువంటి సో ఈ మేల్ క్రికెటర్ సారీ ఫీమేల్ క్రికెటర్ కి ఐసిసి ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద దశాబ్ది రావడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మనకు టూ థౌజండ్ ట్వంటీలో రిలీజ్ చేసినటువంటి ఐసీసీ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ లో డిసెంబర్ ఇరవై ఎనిమిదిలో రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ లో మనకి ఇక్కడ ఆ క్రికెట్ కి సంబంధించినటువంటి విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించినటువంటి క్రికెట్ ప్రపంచంలో ఇక్కడ గెలుచుకున్నటువంటి విజేతలు వీలు అన్నమాట So thank you so much for watching and please do subscribe my channel.